కుంభకోణాల గురించి మాట్లాడింది కదా ఇన్ పవన్ కళ్యాణ్ గాని అయిపోయింది ఒక రకంగా అప్పుడు ఇన్ని ప్రత్యేది కదా ఆ గారికి ప్రత్యేది కదా కాబట్టి అప్పుడు ఫుల్ బ్లడ్ ఇన్ని తిట్టి పోసినారంట అవును అవును ఎప్పుడైతే ఇినా ఇక అప్పటి నుంచి జగన్ తెట్టడం ఇన్ని చేసాడు అప్పటి నుంచి ఇినా ఆస్థాన ఆ విదుషకుడు అనుకొర్దా పదమేదో ఉంటుంది ఆస్థాన విద్వాంసుడు ఈయన విదూషకుడు అంటే కామెడీయన్ విద్వాంసుడు అంటే మేధావి ఒక ఏదో ఒక వాయిద్యంలో నైపుణ్యం దీనికి తిట్టడంలో నైపుణ్యం ఉంది అది వినియోగించుకున్నారు వాళ్ళు అప్పటి నుంచి వాడుకుంటారు ఆ వాడుకోవడం వాడుకోవడం చంద్రబాబు గారికి దగ్గర చేసింది ఒక రకంగా చంద్రబాబు గారు వన్ సైడ్ లో అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎట్లయితే దువ్వి తెచ్చుకున్నారో అట్లాగే ఈయన తెలుగుదేశాన్ని దువి వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగాడు అమరావతి ఇష్యూ తీసుకుని క్రమంగా ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కోసమే నాలుగున్నరేళ్ళు పని చేసి పెట్టాడు తెలుగుదేశం పార్టీలో కూలి చేయడం ఏంటి కూలి డబ్బులేమో పక్కన ఉన్నట్టు బీజేపీలు అడగడం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ విషయం పక్కన పెడితే రాజుగారి విషయంలో టీడీపీ నుంచి అయినా వెన్నుపోటుకు గురయ్యారు అనుకోవాలా అనుకోవచ్చా ఈ టోటల్ లిస్ట్ లో గనక ఆయనకి రాకపోతే ఖచ్చితంగా వెనుకపోటుకు గురైన అంటే టోటల్ లిస్ట్ లో తర్వాత వచ్చిన అంత ఏముంటది ఇప్పుడు ఈయన కోరుకో ఆయన సొంత